ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే కార్మికుల దినోత్సవ రోజు ఏర్పాటు చేసిన యూనియన్ జెండాను జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తొలగించి పక్కన పారవేయడంతో ఆగ్రహించిన యూనియన్ నాయకులు కార్మికులు కలిసి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ను లోపలకు వెళ్లనివ్వకుండా గేటు వద్ద అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ భవానీ ప్రసాద్ అనేది పంపించాము. వాళ్ళకి ఈ రోజున రాజ్యాంగం కొన్ని హక్కులు, కార్మికులకు హక్కులు కల్పించింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం. కార్మికుల దినోత్సవం ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఈ రోజున మేడే ఎర్రజెండా వచ్చింది, మేడే జరుపుకుంటా ఉన్నాం. అలాంటి మేడేని మొన్న ఈయన ఆర్పాటి గంగాభవనిలో కార్మికులకి సన్మానం చేశారు. అదే చేతులతో ఈ రోజున కార్మికుల జెండాను పీకించే ప్రయత్నం చేశారు. అంటే ఆ జెండాను పీకేస్తే కార్మికులు అవమానించినట్టు కింది స్థాయిలో ఈ చెత్త ఎరుకుండా ఏళ్ళ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంలో పనిచేసే ఏళ్ళనే అవమానించినట్టు అదే ఏంటి అని తీసిన జెండా పాటించండి, వాళ్ళకి క్షమాపణ చెప్పండి అని అడిగితే ఆయన వచ్చిన రావటం కూడా ఒక మహిళా నాయకురాలైన నా పైన హే పక్కకు తప్పుకో లేదంటే కారు తక్కించుకెళ్తా, నేను డ్యూటీకి వెళ్ళాలా అని అవమానించారు. అంటే ఒక జెండా కోసం కార్మికులు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మహిళలను కూడా చూడకుండా ఈ రోజున ఆయన అవహేళనగా మాట్లాడి దుర్భాషలు మాట్లాడి తొక్కించుకెళ్తా అంటారు. అక్కడికి వచ్చిన పోలీసులు అంటారు ఆయన లోన ఆఫీసులో ఏసీ రూమ్లో ఉంటారు, అక్కడ మీరు మంత్రాలు జరుపుకోండి, ఏమైనా సమస్యకు పరిష్కారం జరుగుతుందని అంటారు. అనంటే ఈ రోజున పోలీసులు మమ్మల్ని చంపా, ఆ కమిషనర్ మమ్మల్ని తొక్కించుకెళ్తానంటే వాళ్ళకి మాకు రక్షణ కల్పించవలసిన పోలీసులు అక్కడ అధికారికి మీరు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మహిళలు పారిశుద్ధ్యంలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు, మహిళా కామ్రేడ్స్ని ఈ రోజున అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి బూట్లు లేవు, గ్లౌజులు లేవు, కొబ్బరి నూనె లేవు, చీపురు లేవు, పారలు లేవు. ఇలాగ ఏ పని చేసినా కూడా వాటిల్లో సామాగ్రి అనేది పారిశుద్ధ్యంలో వాళ్ళకి లేదు. అలాగే చనిపోయిన ప్లేసుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకోమనంటే ఇలాంటి సమస్యలు